దేవుని మాటను మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మూడు లోకాల మర్మాలు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీకు తెలియపరచడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మూడు లోకాల మర్మాలు ఇక్కడ ఈ అంశంలో ప్రత్యేకంగా మనకు కనబడుతున్న మాట ఏంటంటే మర్మములు. మర్మములు అంటే తెలియనిది, తెలియబడనిది, ఇంకా చెప్పాలి అంటే రహస్యమైనది, మరుగైనది. ఇలా ఈ పదానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. మూడు లోకాలను గురించి ఎవరికి తెలియదు, ఎవరికి ఇవి మర్మాలుగా ఉన్నాయి అంటే ముఖ్యంగా వాక్యం తెలియని వారికి మర్మాలే. అలాగే వాక్యం తెలిసిన, వాక్యం చదువుతున్న అర్థం కాని వారికి కూడా ఇవి మర్మాలే. మూడు లోకాలను గురించి ఎవరైతే వినలేదో, చదవలేదో వారికి మర్మములే. చదివిన అర్థం కాని వారికి కూడా ఇది మర్మమే. మనం ఎంత అదృష్టవంతులు అంటే ఈ కాలంలో మర్మాలు అనేవి ఏమి లేవండి. ఈ కాలంలో మరుగైనవి, మర్మములుగా ఉన్నవి ఏవి లేవు. మర్మములను బయలుపరిచిన కాలంలో మనం పుట్టడం మన అదృష్టం. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఎన్నో విషయాలు మర్మాలుగా ఉన్నాయి. ఆ మర్మమైన సంగతులను యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పారు. ఆయన అపోస్తలులకు కొన్ని విషయాలు చెప్పారు పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు అన్ని విషయాలు బయలుపరచబడిన కాలంలో మనం ఉన్నాం. అన్నీ వ్రాయబడ్డాయి. ఏ సంగతి మనం తెలుసుకోవాలన్నా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ప్రతిదీ మనకు తెలిసిపోతుంది. చదవని వాడికి ఎన్నో మర్మాలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవాలి. ఒకప్పుడు కొన్ని విషయాలు కొంతమందికి తెలీదు. ఈరోజు పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు తెలియచేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9-10 వచనాలలో మీరు చూడగలిగితే పిల్లలారా, ఇక్కడ ఒక మంచి విషయాన్ని పౌలు గారు మొదటి శతాబ్దంలో తెలియజేస్తున్నారు. అందరూ చూడండి, బైబిల్ నేను చెప్పే ప్రతి మాట మీరు బైబిల్లో అలా ఉందో లేదో చూసుకోవాలి. అలా చూడకపోతే, అలా మీరు పరిశీలించకపోతే మోసపోయేది మీరే. ఎవరు ఏ వాక్యం చెప్పినా అది బైబిల్లో ఉందో లేదో చూసుకోవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిపై ఉంది. మీరు వినివారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారన్నాడు. అంటే వింటే మోసపోతామా? వింటే మోసపోము. విన్నది బైబిల్లో ఉందో లేదో చూసుకోనప్పుడు, అర్థం చేసుకోలేనప్పుడు మనం మోసపోతాం. కనుక యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎక్కడ? వాక్యంలో. ఎవరు చెప్పినా, ఎంత గొప్ప సేవకుడు చెప్పినా, చెప్పబడుతున్న మాటలు బైబిల్లో అలా ఉన్నాయా లేదా అని చూసుకోవలసిన బాధ్యత మనది. అలా ఒకనాడు బరయా పట్టణంలో ఉన్నవారు ప్రతిదినము దైవజనులు చెప్పిన మాటలు పరిశీలించి చూశారట బైబిల్లో. వాళ్ళని ఘనమైన సంఘము అన్నాడు దేవుడు. ప్రియులారా, మనము దేవుని దృష్టికి గనులుగా ఉండాలి అంటే వింటున్నవి బైబిల్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. మంచి అనుభవం కలిగిన దైవజనుడేలే, మనకు తెలిసిన వాడేలే, ఏదైనా నిజమే చెప్తాడు, ఆయన చెప్పినవన్నీ నిజాలే, మనం గుడ్డిగా నమ్మేయచ్చు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకి తెలియదు. కనుక చెప్పబడుతున్న వాక్యాలు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు కొరింథీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9-10 వచనాలను మనం చూడగలిగితే పిల్లలారా,
ఇచ్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచనో అది ఒకప్పుడు కంటికి కనబడలేదు చెవులకు వినబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే అన్నాడు చూడండి అంటే ఒకప్పుడు కొంతమందికి కొన్ని విషయాలు తెలియదట వాళ్ళు చూడలేదట వాళ్ళ చెవులకు అవి వినబడలేదట వాళ్ళ హృదయాలకు అవి అర్థం కూడా కాలేదట అలాంటి వాటిని తెలియని వాటిని అర్థం కాని వాటిని చూడని వాటిని మరుగుగా ఉన్న వాటిని మనకైతే దేవుడు వాటిని ఆ మరుగైన రహస్యమైన సంగతులను తన ఆత్మ వలన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వలన దేవుడు బయలుపరచి ఉన్నాడు అనండి అంతే కదా మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు చూసారా బయలుపరచి ఉన్నాడు బయలుపరచడం అంటే ఏంటండి అమ్మా తెలియచేయటం ఒకప్పుడు తెలియని వాటిని ఒకప్పుడు మనుషులకు అర్థం కాని వాటిని దేవుడు వ్రాయించి పరిశుద్ధాత్మ దేవుని వలన తెలియచేశాడు బయలుపరచాడు అంటే అన్ని మర్మములు బయలుపరచబడిన కాలంలో మనం ఉన్నాం మరి ముల్లోకాల మర్మములు అన్నారు ఏంటండి అని మీరు అన్న అనుకుంటున్నారా మర్మములు ఎవరికో చెప్పాను వాక్యం చదవని వాళ్ళకి వాక్యం వినని వాళ్ళకి వాక్యం అర్థం కాని వాళ్ళకి ఎన్నో మర్మాలు ఉంటాయి కనుక ఈరోజు ఏదైతే సమాజానికి అర్థం కాలేదో అదే చెప్పడానికి మీ ముందు దేవుడు నన్ను నిలబెట్టాడు జాగ్రత్తగా వినాలి మూడు లోకాలు ప్రియమైన దేవుని పిల్లలారా మూడు లోకాలు అని ఎందుకు అంటున్నామంటే బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 66 పుస్తకాలను మనం చూడగలిగితే ఈ 66 పుస్తకాలలో దేవుడు వ్రాయించిన మాటలు ఏంటంటే నేను మూడు లోకాలను కలిగించాను దేవుడు మూడు లోకాలను కలిగించాడని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది ప్రియులారా కొంతమంది ఎన్ని లోకాలు ఉన్నాయని అడిగితే 7 లోకాలు ఉన్నాయని చెప్తున్నారు దేవుడు తన గ్రంథములో వ్రాసిన మాటలను మనం జాగ్రత్తగా చూడగలిగితే దేవుడు తన గ్రంథములో వ్రాసిన మాటలను మనం పరిశీలిస్తే ప్రియులారా 3 లోకాలను దేవుడు కలిగించాడట కానీ ఈరోజు బైబిల్ అర్థం కాక మనుషులు ఎవరో సొంత మాటలు చెబితే వాటిని నమ్మి 7 లోకాలు ఉన్నాయని సమాజానికి చెప్తున్నారు 7 లోకాలని 7 లోకాలని వినబడుతుంటే బైబిల్లో దేవుడు రాయించిన మాటలు అర్థమవుతున్నప్పుడు మనసంతా కకలావికలం అయిపోతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడతా ఉంటాం చూద్దాం బైబిల్లో అసలు దేవుడు ఎన్ని లోకాలను కలిగించాడని రాయబడిందో మనం లేఖనాల్లో చూడాలి దేవుణ్ణి అడుగుదాం లోకాలను గురించి మనిషిని అడిగితే ఏం చెప్తాడు ఏదైనా చెప్తాడు మరి ఎవరిని అడగాలి కలిగించిన దేవుణ్ణి లోకాలను కలిగించిన దేవుణ్ణి నాయనా నీవే కదా లోకాలను కలుగజేసిన వాడవు సృష్టికర్తవు ఎన్ని లోకాలు నీవు కలిగించావు అని దేవుణ్ణి అడిగితే తన వాక్యం ద్వారా దేవుడు చెబుతున్నాడు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9 వచనాలను మనం చూద్దాం ప్రియులారా అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమును ఒంగునట్లును చూసారా ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను పెద్ద భాగం అది యేసునామమును మోకరించే వాళ్ళు మూడు స్థలాల్లో ఉన్నారటండి అక్కడ ఉన్న మాట అదే ప్రతి వాని మోకాలు యేసునామమును వంగాలి జాగ్రత్త వినండి అంటే ప్రతి ఒక్కడు దేవుని నమ్మిన వాడైనా దేవుని నమ్మని వాడైనా చాలా మంది వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు కూడా మోకాలు ఏదనేది సిగ్గుపడుతుంటారు అవునా
మోకాళ్ళేటని సిగ్గుపడుతుంటారు. ఒకప్పుడు చక్కగా అందరూ మోకరించేవాళ్ళు. ఇప్పుడు మరి మోకాలు వంగకపోతే పర్వాలేదు కానీ వంగినా కానీ వంచరు. ఇప్పుడు వంచకపోయినా రేపు వంగే రోజు ఒకటి ఉంది. వంచుతాడు దేవుడు. యేసు నామమున మోకరించే వాళ్ళు ఎక్కడెక్కడున్నారు అంటే మూడు లోకాలలో ఉన్నారట. ఏమండి? ఎక్కడ? పరలోకమందు అన్నాడు. తర్వాత భూమి మీద అన్నాడు. తర్వాత భూమి క్రింద గాని అన్నాడండి. ఇక్కడ పరలోకమందు అంటే పరలోకం, భూమి అంటే భూలోకం. భూమి క్రింద అన్నాడు కానీ ఆ లోకం పేరు అక్కడ చెప్పలేదండి. మరి భూమి క్రింద ఉన్న లోకం ఏదో మనందరికీ బాగా తెలుసు. సామెతలు 15:24లో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఇప్పుడు క్రిందన లోకం ఏదో మనకు అర్థమైపోయింది. పాతాళం, క్రిందనున్న పాతాళం. బైబిల్ ఎంత చక్కగా ఉంది. ప్రతి విషయానికి దేవుడు చక్కగా ఏమండి అర్థమయ్యేటట్లుగా ప్రతిదీ చెప్పాడండి. అర్థం కాలేదంటే బైబిల్ ఏమలేదు. పరలోకం, భూలోకం, దీనికి క్రిందన్న పాతాళ లోకం. ఇంతకు మించి ఇంకా ఎక్కువ లోకాలు ఉన్నాయని బైబిల్లో ఎక్కడ 66 పుస్తకాల్లో మనకు కనిపించదు. ఒక ఆయన నా దగ్గరకు ఒక మాట తీసుకుని వచ్చాడు. బైబిల్లో ఊర్ధ్వలోకం అని ఉన్నది కదండి, యెషయా గ్రంథంలో అన్నాడు. ఊర్ధ్వలోకం అంటే అదే మరొక లోకం కాదు. ఊర్ధ్వలోకం అంటే పైనున్న లోకం అని అర్థం. అదే పరలోకం. మన దేవుని పిల్లలారా అర్థం చేసుకోవాలి. ఎన్ని లోకాలలో అని బైబిల్ చెప్తుంది? మూడు లోకాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం ఇలాంటి సందర్భమే మరొకటి బైబిల్లో ఉంది. లోకాలను గురించి తెలియచేసే మాట ఏమండి, పరలోకమందు తండ్రి కుడి చేతిలో ఒక గ్రంథం ఉందట, లోపల వెలుపట వ్రాత కలిగిన గ్రంథం, 7 ముద్రలు గట్టిగా వేసి ఉందట. ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి ఎవరికి కూడా యోగ్యత కనిపించటం లేదట. ఎక్కడెక్కడున్న వాళ్ళని గురించి చెప్పాడో చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ తండ్రి చేతిలో ఉన్న గ్రంథమును ఉపుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయను. చాలండి. పరలోకములో తండ్రి కుడి చేతిలో ఒక గ్రంథం ఉందట, లోపట వెలుపట వ్రాత కలిగిన గ్రంథం, 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం. దాన్ని తీసుకోవడానికి, దాన్ని విప్పటానికి, ఆ ముద్రను విప్పి చదవటానికి యోగ్యుడైన వాడు ఎక్కడైనా ఉన్నాడా అని చూస్తే పరలోకంలో లేరట. అంతే కదండి అక్కడున్న మాట. పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి కూడా ఈ మూడు లోకాల్లో ఉన్న వాళ్ళకి ఎవరి శక్తి లేదట. అంటే ఇక్కడ కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలున్న మాటలు కనిపించాయి. పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద. భూమి క్రింద ఏముందో చెప్పాను కదా మీకు, క్రిందనున్న పాతాళం. ఇంతేనండి పరిశుద్ధ గ్రంథంలో ఈ మూడు లోకాలకు మించి దేవుడు ఎక్కడైనా సరే మరొక లోకం ఉందని చెప్పలేదండి. కలిగించిన వాడు గనక చెప్పాడు కరెక్ట్గా. ఎవండి ఒక వస్తువును కలిగించిన వాడి దగ్గరికి వెళ్తే దాని గురించి మనం పూర్తి ఎవరైనా చెప్పగలుగుతాడు. అలాగే కలిగించిన దేవుణ్ణి అడిగితేనే ఆయన చెప్పగలుగుతాడు. మధ్యలో మనుషులకి ఏం తెలుసు? మనుషులు ఇప్పుడు కూడా ఊహించుకుంటారు, అర్థం చేసుకోక ఏదేదో చెప్తుంటారు. కనుక ఎవరు ఏది చెప్పినా బైబిల్లో ఉందా లేదని చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. మూడు లోకాలు ఉన్నాయని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ మూడు లోకాల సంగతి మీకు వివరిస్తాను. అసలు ఈ లోకాలలో ఏముందో, ఏ లోకం ఎక్కడుందో, అసలు అక్కడ ఎవరుంటారో, అక్కడున్న పరిస్థితులు ఏంటో ఇవన్నీ మీకు చెప్పాలి ప్రియులారా. మూడు లోకాలు ఉన్నాయని చూశాం కదా స్పష్టంగా. అందులో మొదటి లోకం పరలోకం. ఇది ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే మనమున్న ఈ భూలోకానికి పైన ఉంది. పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది అదే. పరలోకం అనేది ఎక్కడుంది అంటే మనమున్న ఈ భూలోకానికి పైన ఉన్న లోకమే పరలోకం. దీనికి మరొక పేరు ఏంటంటే ఆకాశం.
పరలోకానికి ఉన్న పేరు ఏంటంటే ఆకాశం. ఇది ఎన్నోది అంటే మొదటి ఆకాశం. ప్రతి లోకానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఆకాశమేనండి. ఒక మంచి మాట బైబిల్లో మీకు గుర్తు చేస్తాను. ఆసాపు కీర్తనలో ఒక మాట భక్తుడు చెప్పాడు, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా. చూసారా, అది మీకు కావాలంటే కీర్తన 73:25 వచనంలో రాయబడింది. ఆకాశమందు ఆసాపు కీర్తన అండి, అది ఆసాపు గారు రాసిన కీర్తనలో, ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు అన్నారు. ఆకాశం అంటే ఇంతకు దేవుడున్నది ఏదట? ఆకాశమట. ఇంతకు దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి మీరు? పరలోకంలో ఉన్నాడు. అంతే కదండి మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందన్న మాటండి. ఆ పరలోకానికి మరొక పేరు ఏంటంటే ఆ లోకానికి ఆకాశం. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. పైనున్నది, పైన ఉన్నది, ఒక్కసారి యోహాను సువార్త, ఈ పరలోకమైన ఈ మొదటి ఆకాశం, మొదటిదని ఎందుకు అంటున్నానో అది బైబిల్లో ఉండగలనే చెప్తున్నాను, మీకు వివరిస్తాను. ఒకసారి మీరు యోహాను సువార్త 11:41 వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లారా, యేసు కన్నులు పైకెత్తి ఎట్టెత్తాడట. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయవలసి వచ్చింది తండ్రికి. ఆ ప్రార్థన చేసే సమయంలో ఆయన ప్రతిరోజు తండ్రికి ప్రార్థించేవాడు. ఈ ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏం చేశాడట? యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 11 అంటే ఇది ఏమండి, లాజరు గారి సమాధి దగ్గర యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. మనందరూ తెలుసు, చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. లాజరు బయటికి రమ్మనగానే వచ్చేసాడు. అంటే తండ్రిని అడిగాడు ఆయన. అడిగితే ఆ యేసుక్రీస్తు వారికి తండ్రి సహాయం చేశారట. అందుకే కృతజ్ఞత చెబుతున్నాడు, నా మనవిని నీవు వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అన్నాడు. ఇక దీన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు, అక్కడ ఉన్నది అలానే ఉండే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలి. ఆకాశము వైపు ఏమంటే ఆయన కన్నులు పైకెత్తి, పైకంటే పైన, ఆకాశం వైపు అంటే పరలోకం వైపు కన్నులు పైకెత్తాడంటే తండ్రి ఉన్న లోకం వైపు. కన్నులు పైకెత్తాడంటే ఎక్కడున్న లోకం? అది అది చెప్పడానికి మీకు ఈ మాట చదివించాలి. పరలోకం అనేది ఎక్కడుందంటే మనమున్న ఈ లోకానికి పైన ఉన్నది. అందుకే యేసుక్రీస్తు వారు ప్రార్థించేటప్పుడు, ఆ తండ్రికి ప్రార్థించేటప్పుడు కన్నులు పైకెత్తాడు. ఎందుకంటే ఆ లోకం పైనుంది గనక. ఒకప్పుడు సాతాను ఎక్కడుండేవాడు తెలుసా? ఒకప్పుడు దూతగా, ఒక ప్రధాన దూతగా పరలోకంలోనే ఉండేవాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ ఎట్లు ఆకాశము నుండి పడిపోయి అనండి. పడిపోయి అంటే పైనందా పరలోకం కిందందా? పరలోకం నుంచే పడ్డాడు. కనుక ఇప్పుడు పరలోకం ఎక్కడుంది? పైనంది. పడిపోయి అంటే పైనంది. జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలోచించాలి. పరలోకం అనేది పైన ఉన్న లోకం. దాన్నే బైబిల్ ఏషియా గ్రంథంలో ఊర్ధ్వలోకం అంటే పైనున్న లోకం అని ప్రస్తావించబడింది. పరలోకం పైనుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో ఉన్నాయి ఆ మాటలు. మనం ఆ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇక ఒక పూట సరిపోద్ది పరలోకం పైనుందని చెప్పడానికి. మరి 3 లోకాలు ఎలా అయిపోతాయి? కాబట్టి మీకు క్లుప్తంగా చెప్తున్నాను, మీకు డౌట్ వస్తే మళ్ళీ నన్ను అడగండి. పరలోకం పైనుంది. ఆ పైనున్న పరలోకం నుండే మనం ఈ లోకానికి వచ్చాం. ఒకప్పుడు ఎక్కడో లేం మనం. మనం ఒకప్పుడు పైనున్న లోకంలో తండ్రితో, తండ్రిలో ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి 90వ కీర్తన. ఈ లోకానికి మనం రాకముందు, ఈ లోకాన్నే దేవుడు సృష్టించక ముందు మనం ఎక్కడ ఉన్నాము అన్నది మోషే గారు తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. 90వ కీర్తన ప్రారంభ వచనం,
అక్కడ పైన మోషే చేసిన ప్రార్థన, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన నుండి చూడండి. మోషే గారు ప్రార్థనలో ఎంత మంచి విషయం తెలియజేశాడు ఒకసారి చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. మాకన్నాడా నాకన్నాడా? నాకు అంటే అక్కడ మనం అంతా ఉన్నాం, నాకు అనలేదు, మాకు మాకందరికీ నీవే నివాస స్థలం, మన కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? పరలోకంలో ఉన్నామటండి. తరతరముల నుండి, ఆ మాటలు మీరు జాగ్రత్తగా చూడాలి, తరతరముల నుండి మాకు నివాస స్థలము. అంటే తరతరాలుగా ఉన్నామా మనం? ఉన్నాం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ తర్వాత చూడండి, పర్వతాలే పుట్టలేదట. అంటే కొన్ని తరాలకు మనం వెనక్కి వెళితే ఏమి లేదట? పర్వతాలు లేవు, పర్వతములు పుట్టక మునుపు భూమిని, అసలు ఈ లోకాన్నే నీవు సృష్టించక ముందు యోగ యుగములు నీవే మాకు. అంటే ఒకప్పుడు మేము నీలోనే ఉన్నాము, నీవే మాకు దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ లోకం సృష్టించక ముందు దేవుడు మనమంతా ఉన్నాం. అసలు మనమంతా ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళో తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందే మనం ఉన్నవాళ్ళం. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళం కాదు మనం, జగత్తు అంటే ఈ సృష్టి, ఈ విశ్వం. జగత్తుకు పునాది వేయలేదట దేవుడిక. అంటే ఈ సృష్టిని ఇంకా దేవుడు కలిగించలేదు. అప్పుడే మనం దేవుల్లో ఉన్నాం. అంటే ఎక్కడున్న దేవుడున్న లోకం ఏది? ఎక్కడన్నది? పరలోకం. అంటే ముందు సృష్టించబడిన లోకం అదేనండి ప్రియమారా. ఆ పరలోకంలో దేవుడున్నాడు. దేవునికంటే ముందు పరలోకం లేదు, మనం అలా అనుకోకండి. దేవునికంటే ముందు పరలోకం లేదు. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదని యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. అంటే యేసుక్రీస్తు కంటే ముందు పరలోకం లేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు తర్వాతనే ఏదైనా. ఎవరు దేవుడు ఉండడానికి ఏదో అవసరం లేదండి. ఆయన ఆత్మ ఎక్కడైనా ఉండగలడు. మన కోసం, మనం ఉండడం కోసం ఆయన ఒక లోకాన్ని సృష్టించాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది, నీవు కలుగజేసిన పరలోకమును చూసి నేను నిత్యము ఆనందించుచు నీ సన్నిధిలో సంతోషించుచు వంటిని. ఆహా, ఒకప్పుడు మనమంతా ప్రియులారా ఈ లోకానికి రాకముందు పరలోకంలో ఉన్నవాళ్ళం. పరలోకంలో ఉన్నవాళ్ళం. ఈ సృష్టిని కలుగజేయకముందు యోబు గ్రంథం చూడండి, 38:3 దేవుడు యోబు గారిని ప్రశ్నిస్తున్నాడు. యోగు గ్రంథం 38:3, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను. యోగు, నేను నీకు ఒక ప్రశ్న వేస్తానయ్యా, నీవు సమాధానం నాకు చెప్పాలి అని అంటున్నాడు. ఏంటా ప్రశ్న చూడండి, సుంటిగా ప్రశ్న వేశాడు దేవుడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడండి. అంటే భూమికి పునాదులు వేసినప్పుడు యోగున్నాడా చెప్పండి? మనల్ని అడిగాను అనుకోండి దేవుడు ప్రశ్న, మనం అనుకుంటాం అసలు భూమికి పునాదులు వేసిన నేను ఎక్కడన్నా? ఈ మధ్యనే కదా పుట్టింది, నాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి. భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఉండడం ఏంటి? మట్టి పోవాలి మనం ఆలోచిస్తే. మరి నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడంటే ఉంటేనే అడుగుతున్నాడా, ఉండకపోతే అడుగుతున్నాడా? ఉన్నాడు కనుకనే. ఎక్కడో ఉన్నాడు యోగు, కానీ యోగుకు తెలియదు ఆ విషయం. యోగు, నేను నీతిమంతుడని అనుకుంటున్నావు, నేను జ్ఞానం గలవాడిని అనుకుంటున్నావు. నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనగానే మతిపోయిందండి యోగు గారికి. అసలు భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? నీకు తెలివింటే చెప్పమన్నాడండి. ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు యోగు గారు. ఈ ప్రశ్నకు యోగు గారి దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు దేవుడే సమాధానం చెప్పాడు చూడండి, 21వచనం అక్కడే, అదే అధ్యాయం 21వచనం. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టావయ్యా అన్నాడు దేవుడు. ఓరు నాయన, నీవు అప్పటికే పుట్టావు. అంటే ఎప్పటికీ భూమికి పునాదులు వేయలేదు, అప్పటికే పుట్టాడట యోగు. బహు వృద్ధుడు అంటే ఏంటి? నీకు చాలా వయసు ఉంది అంతే కదండి.
వృద్ధుడంటే వయసు ఉన్నాడు, బహువృద్ధుడంటే చాలా వయసు నీకుందయ్యా, అప్పటికే పుట్టేవాళ్ళు అన్నావండి. పుట్టావా? పుట్టామండి. కాకపోతే శరీరం లేదు మనకి, ఆత్మలుగా దేవునిలో ఒక భాగంగా మనం ఉన్నామండి. పరలోకంలో ఉన్నాం ఒకప్పుడు. ప్రియమైన దేవుని పిల్లారు, ఈ విషయం ఎప్పుడైనా తెలుసుకున్నారా? అంటే మనం మన సొంత ఊరు ఇప్పుడు చెప్పండి, అసలు మన సొంత లోకం ఏది? పరలోకం. అందుకే బైబిల్లో భక్తులు మేము పరదేశులమని చెప్పారు. మాది ఈ లోకం కాదు, మేము పరదేశులం, మేము ఇక్కడ యాత్రికులు, వేరే లోకము నుండి ఈ లోకానికి వచ్చాం, మా దేశం ఇది కాదు. పరదేశులము ప్రియులారని పాడుతుంటారు ఎప్పుడు? చనిపోయిన తర్వాత పాడి తీసుకుని పోయేటప్పుడు. నేను ఈ పాట గుర్తు చేసిన ఒక ఆవిడ ఎవరో తెలుసా, ఈయనకి ఎక్కడే పాట పాడాలో తెలియగలదు. చనిపోయినోడి దగ్గర పాడితే వాడికి ఏం తెలుసు చెప్పండి? చెవిటోడి దగ్గర శంకూర్తి ఎలాగ ఉంటుందో, చచ్చినోడి దగ్గర ఈ పాట పాడితే వాడికి అలాగే ఉంటుంది. అప్పుడు కాదు, పరదేశులము ప్రియులారా, మనం పరదేశులమని బ్రతికున్నోడికి చెప్పాలన్నమాట. చెప్పండి, అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు. చనిపోయిన తర్వాత పాడెత్తుకొని పోయేవాడు పాడితే ఎవరుకుంటారు చూసారు? తెలిసి జనం అంతా ఓహో ఇది చావు పాట అనమాట అనుకుంటారు, కానీ దీని గురించి ఆలోచించడు ఎవడం. ఏమండి పాట పాడితేనే చచ్చిపోతావా? ఆలోచించాలి. పరదేశులమని చెప్పారు. ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళండి భక్తులు ఒకప్పుడు. ప్రియులారా, ఒకప్పుడు మనమంతా పరలోకంలో ఉన్నవాళ్ళం. మనది పరలోకం. ఆ లోకం ఎక్కడుంది? పైన ఉంది. ఎక్కడుంది? పైన ఉంది. దీనికి మొదటి ఆకాశం అని పేరు, గుర్తుపెట్టుకోండి. ఆ లోకానికి ఆకాశం అనే పేరు ఉంది. ఇక్కడ రెండవ లోకమే మనమున్న ఈ భూలోకం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మనం. దీనికి కూడా ఆకాశం అనే పేరు ఉంది. ఈ లోకం పేరు ఏంటి తెలుసా? దేవుడు, మీరు మొదటి అధ్యాయం ఆదికాండలో చూస్తే, ఈ సృష్టిని చేసేటప్పుడు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలగాలన్నాడు. మీరు ఈ మాటలు చూడాలంటే ఆదికాండ మొదటి అధ్యాయం ఆరోచన నుంచి చూడండి. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని చెప్పగానే జలాలు వేరైపోయాయి. దేవుడు ఇప్పుడు జలముల మధ్య వచ్చిందంటే విశాలం వచ్చింది. బాగా వినండి, జలముల మధ్య విశాలం అన్నారు కదండి. ఈ లోకాన్ని చేసేటప్పుడు జలముల మధ్య విశాలం. అసలు ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? విశాలంలో ఉన్నాం, జలముల మధ్యలో ఉన్నాం. పైన చూసారా తెల్ల తెల్లగా కనపడుతుంది, ఏమన్నారు మనల్ని మధ్యలు? ఆ పైన తెల్లగా కనిపించే వాడు చెప్పమంటారండి, అవన్నీ నీళ్ళండి, అపారమైన జలరాశులు. ఈ మధ్యనే శాస్త్రవేత్తలకు తెలిసి పైన ఉన్నవన్నీ నీళ్ళే అని చెప్పి దానికి ఆకాశగంగని పేరు పెట్టారు. పైన అంటే మనకి ఆకాశం వైపు పైకి చూస్తేనండి గొడుగు ఆకారంలో కనపడతా ఉంటది. ఏమండి ఈ భూమిని వదిలిపెట్టి మనం కొంత దూరం వెళితే అసలు విశాలంలో ఒక బంతిలాగా తిరుగుతుంటది ఈ భూమి. ఈ శూన్యంలో విశాలంలో భూమి తిరుగుతుందండి. గంటకు 111,600 కిలోమీటర్ల వేగంతో ఈ శూన్యములో ఈ విశాలంలో భూమి తిరుగుతుంది. మనకి ఈ విషయం అర్థం కావట్లే. మరి విశాలంలో తిరుగుతుందంటే విశాలం చుట్టూ ఏముంది? నీళ్ళు ఉన్నాయి. అంటే జలాలను విడిపోమ్మలగానే చుట్టూ విడిపోయాయి, మధ్యలో ఖాళీ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థం కావడం మాట చెప్తారు. ఒక తొట్టి నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ జలముల మధ్య విశాలం కాదంటే మనం ఏం చేయాలి? ఒక బంతిని తీసుకొచ్చి నీళ్ళ మధ్యలో పెట్టాలి. బంతిని తీసుకొచ్చి నీళ్ళలో పెడితే విశాలం ఎక్కడ ఉంటుంది? బంతి లోపల ఉంటుంది. బంతిని చుట్టూ ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. అలాగే ఇప్పుడు చుట్టూ ఉన్నవి నీళ్ళండి. మీరు కిందకు వెళ్ళినా ఈ భూమిని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతే కొంత దూరం దీనికి చుట్టూ ఈ విశాలం చుట్టూ నీళ్ళు ఉంటాయండి. జలముల మధ్య విశాలం అన్నాడు. ఈ విశాలంలోనే భూమి ఉంది, ఈ విశాలంలోనే సూర్యుడు ఉన్నాడు, ఈ విశాలంలోనే చంద్రుడు, నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు విశాలంలోనే. ఈ విశాలము మొత్తానికి దేవుడు పెట్టిన పేరేంటి? కింద చదివితే ఆకాశము అని పేరు పెట్టారట. 7వచనం చదవండి. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. విశాలం అంటేనే భూలోకం అని అర్థం. ఈ భూలోకంలోనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. అసలు ఈ విశాలం మొత్తం ఇదేంటంటే లోకం. ఈ భూలోకంలోనే కనిపించేది సూర్యుడు,
భూలోకంలోనే కోట్ల కొలది నక్షత్రాలు. భూలోకం అని పేరెందుకు? భూమి కంటే పెద్దవి కాదు నక్షత్రాలు. భూమి ముఖ్యమైనది, భూమి మీదనే తన పిల్లలు ఉన్నారు గనక మన గురించి దేవుడు ఆలోచించి భూలోకం అని రాయించాడండి. సూర్యలోకం కాదు ఇది, నక్షత్రలోకం కాదు ఇది, భూలోకం. భూమి చాలా ప్రాముఖ్యమైనది. భూమి మీద తన పిల్లలైన మనము ఉన్నాము గనుక దీనికి దేవుడు పెట్టిన పేరే భూలోకం. ఇక దీనికి మరో పేరు ఏంటంటే ఆకాశం. ఇది ఎన్నో ఆకాశం మీరు చెప్పాలి. పైన పరలోకం, ఇది రెండవ ఆకాశం. ఇక్కడికి దేవుడు మనల్ని పంపించాడు ఎందుకు అంటే తనను గూర్చి తెలుసుకోవటానికట. తనను గూర్చి తెలుసుకొని తన కొరకు బ్రతకటానికని బైబిల్లో ఉందండి. ఒకసారి అపోస్తల కార్యాలు 17:26 చదవండి. బైబిల్లో త్వర త్వరగా మంచి మాటలు చూడండి. ఈ లోకం ఎందుకు చేయబడింది అంటే దేవుడు చెబుతున్నాడు చూడండి, మరియు యావత్తు భూమి మీద అంటే భూమి మొత్తము మీద నా పిల్లలు కాపురముండాలి. నా పిల్లలు కాపురముండాలి. కాపురముండుటకు ఆయన ఒకని నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను ఏం చేశాడట? సృష్టించి. ప్రతి జాతి అంటే నల్ల జాతీయులు అంతేనా, తెల్ల జాతీయులు. తెల్ల జాతీయులు అంటే వాళ్ళకి ఇంకో పేరండి, శ్వేత జాతీయులు. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు వాతావరణాన్ని బట్టి మనం సామాన్య ఛాయగా ఉంటాం. అమెరికా ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు ఎట్లా ఉంటారు? తెల్లగా ఉంటారు. వాళ్ళ వాతావరణం మంచు పడతా ఉంటుంది ఆ ప్రాంతంలో ఏమండి. తర్వాత కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. వెస్టిండీస్ వాళ్ళు చూడండి ఎట్లా ఉంటారు. మళ్ళీ వాళ్ళలో కూడా ప్రపంచ సుందరి పోటీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ మసిబొగ్గు రంగు కూడా వాళ్ళు అందగాళ్ళు ఉంటారండి. ఏ రంగైనా అందగాళ్ళు ఉంటారు రంగులు. ఆ రంగులో ఎవరు తప్పుపడడానికి వీల్లేదు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి జాతి మనుషులను ఒకరి నుండి సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి అంటే ఈ భూమికి ఎందుకు తెచ్చిపెట్టాడు అక్కడ కాపురం ఉండడానికంటే దేవుని తడవులాడి కనుగొనడానికట. నా పిల్లలు నన్ను ఊర్చి తెలుసుకుంటారా లేదా అని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టాడండి. పరలోకంలో ఆత్మలుగా దేవుల్లో ఉన్న మనను శరీరాలతో ఈ భూమిని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు నాయన మమ్మల్ని పెట్టావంటే దేవుడు అన్నాడు, నన్ను తెలుసుకుంటారా లేదా అని మిమ్మల్ని అక్కడ పెట్టా. అంటే ఇక్కడ ఉన్నంతకాలం మనం ఏం చేయాలి? ఈ 60-70 సంవత్సరాలలో దేవుణ్ణి తడవులాడి కనుగొనాలి. కనుగొందరేమోనని తనను వెదకునిపోనాడు చూడండి అక్కడ. ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావంటే నన్ను వెతకాలి. మీరు వెతుకుతున్నారమ్మా, దేవుణ్ణి వెతకడానికి వచ్చిన మనం ఏ వెతుకున్నాం? పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. దేవుణ్ణి వెతకడానికి వచ్చిన వాళ్ళు చదువులు ఎక్కడున్నాయి భాగాలను వెతుక్కుంటున్నారు. దేవుణ్ణి వెతకడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ మంచి ఉద్యోగాలు ఉంటాయి, ఎక్కడ మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు అని ఈ లోకంలో వీటిని వెతుకుతున్నారండి. వాస్తవానికి ఏమండి, ఉద్యోగం చేసుకోవద్దని అనట్లేదు, చదువుకోవద్దని అనట్లేదు. మనం వచ్చింది ఎందుకు ఎక్కడికంటే తనను వెతకడానికి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆయన్ని వెతుకుతుంటే ఎంత ఆనందమో చెప్పమంటారా? అప్పుడప్పుడు పిల్లల వల్ల తల్లులు ఏం చేస్తారంటే చిన్నపిల్లలను గదిలో వదిలేసి బయటకు వచ్చి తలుపు యువత గదిలో దాక్కుంటారు. దాక్కోవడానికి అసలు విషయం ఏంటంటే ఎందుకు దాక్కుందంటే తల్లి నా బిడ్డ నన్ను వెతుకుద్దా లేదా. ఇక ఆ బిడ్డ ఆ గదిలో అటు ఇటు చూసుకుంటూ అమ్మ అమ్మ అని అరుచుకుంటూ ఆ తలుపు చాటుకొచ్చి కనుక చూసిందో అప్పుడు ఎగరేసి ముద్దు పెట్టుకుంటుంది తల్లి. చూసావా మా అమ్మాయి నన్ను బలి వెతుకుతుంది, నేను కనపడకపోతే అసలు ఉండలేదు నా బిడ్డ అని చెప్పి అంత ముద్దులు పెట్టుకుంటారు. మరి దేవుడు కూడా నా పిల్లలను వెతికితే నిజంగా ఆనందపడలేదా అనుకుంటే ఇవి వెతకుండా బ్రదర్ పెళ్లి సంబంధం కాదు బ్రదర్. చూసారు ఇవన్నీ వెతుక్కుంటుంటే దేవుడు అన్నాడు నా పిల్లలు పిచ్చోళ్ళు అయిపోయారు. నేనంటే అసలు వాళ్ళకి ప్రేమ? మీ పిల్లలు కూడా గదిలో వదిలేసిన తర్వాత అక్కడ పడేదాన్ని ఉరికిపోయి తలుపు చాటును దాక్కుంటే దాక్కున్నాం అనుకోండి, అసలు వాడు పట్టించుకోవట్లేదు అనుకోండి. అని గదిలో వేశావు, చూడు 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 చూడాలని బయటకు వచ్చి తలుపు చాటును నిలబడ్డావు. నీ ఉద్దేశం ఏంటంటే వెతకాల. కానీ వాళ్ళు అసలు వెతకుండా అక్కడ కూర్చొని ఏదో తింటున్నారు అనుకోండి, పిచ్చి కొట్టుడు కొట్టాలని చేస్తుంది. ఏంటి నన్ను వెతకవు, నువ్వు ప్రేమ లేదా?
నేనిష్టం లేదా? దేవుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది అందుకే. తనను నువ్వు వెతుకుతావా లేదా, తెలుసుకుంటావా లేదా? అసలు 60-70 సంవత్సరాల కాలం ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి. అందుకే తెలుసుకోవడానికి దేవుడు ఈ సృష్టిని పెట్టాడు నీకు. అంతేకాదు 66 పుస్తకాల గ్రంథాన్ని నీకు ఇచ్చారు ఆయన గురించి తెలుసుకోవడానికి. మన ఆయుష్ ఎంతండి? 60 నుంచి 70 సంవత్సరాలు. బైబిల్లోని పుస్తకాలు ఎన్ని? 66 పుస్తకాలు. అంటే ఈ ఇచ్చిన ఆయుష్ కాలంలో ఈ 66 పుస్తకాల్లో ఉన్న దేవుడిని తెలుసుకోవడం కోసం ఎక్కడికి పంపిస్తే అసలు ఆయన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? ఇంకా ఎందుకు పంపాడు తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికట. యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించారు శిష్యులకు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని ప్రార్థించమన్నాడు. అంటే భూమి మీదన్న తన పిల్లలు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే దేవుడి లోకాలు సృష్టించి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు మనల్ని. ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ 60-70 ముగించుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? మరొక లోకం ఉంది, అదే మూడవ లోకం. చెప్పండి, పాతాళ లోకం. ఒకటి పరలోకం, ఒకప్పుడు మనం అక్కడే ఉన్నాం, ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ లోకాన్ని సృష్టించి. ఎందుకు? ఆయన్ను తెలుసుకోవాలి, ఆయన్ని వెతకాలి, ఆయన ఇష్టాన్ని నువ్వు జరిగించాలి. ఇదంతా చేసి నీ కాలాన్ని ముగించుకొని దేవుడు పిలుస్తాడు ఒకరోజు, మెడిసిన్ తెలిసినట్టుగా, నరులారా తిరిగి రండి అంటాడు. అప్పుడు మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి మరొక లోకానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవలసిన లోకం ఏదంటే అది మూడవ లోకం. వెళ్ళిపోవలసిన లోకం మూడవ లోకం అండి. దాని పేరే పాతాళం. ఇంకా చెప్పాలంటే మృతుల లోకం దాని పేరు. మృతుల లోకం అంటే ఏంటి? చనిపోయిన వారు వెళ్ళే లోకం, మృతుల లోకం. చాలా మందికి ఈ సంగతి తెలియక చనిపోగానే పాతాళానికి వెళతామన్న సంగతి తెలియక చాలా మంది పరలోకానికి వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు, స్వర్గస్థులు అయిపోయారు. చనిపోయిన తర్వాత పత్రిక వేస్తారు కదండి, కార్డు. మళ్ళీ అందులో ఏమని తెలుసా? మా నాన్నగారు చనిపోయి స్వర్గస్థులయ్యారు, ఈ విషయాన్ని మీకు తెలియజేయగలను. నేను ఎంతో మీ నాన్న స్వర్గానికి వెళ్తే నువ్వు సంతోషించాలి, కానీ చెంతెందుకు? నీ స్వర్గంలో ఏముంటుందో తెలియదు. నరకానికి వెళ్ళినా నీ చింతించమనే పెడితే బాగుంటుంది, కానీ స్వర్గానికి వెళ్ళినా నువ్వు చింతించున్నావు అని చెప్పడం ఏంటండి? స్వర్గంలో ఏముందో తెలియదు. హైందవ పరిభాషల్లో పరలోకాన్ని స్వర్గం అంటారు కొన్ని హైందవ పరిభాషల్లో, దాన్ని వాడుకుంటారు మనం. మొత్తానికి పరలోకం, పరలోకం వెళుతున్నారా చనిపోయిన వాళ్ళు? చనిపోయిన మరుక్షణమే మనం వెళ్ళవలసిన లోకం పాతాళ లోకం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు బైబిల్ చూడండి. కీర్తనలు 89వ అధ్యాయం, త్వర త్వరగా కొన్ని మాటలు చూడాలి. 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక, మరణము చూడక బ్రతుకున్నరుడెవడు? అంటే నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏమవ్వాలి? మరణించాలి. ఎవరు? యేసుక్రీస్తు వారు మనిషిగా పుట్టారు. చనిపోయారా? చెప్పండి, చనిపోయారా? చనిపోయారు. ఎందుకో? నరుడుగా పుట్టాడు గనక, నరరూపాన్ని ధరించుకున్నాడు గనక చావు తప్పలేదండి ఆయనకి, మరణం తప్పలేదు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు? మీకేమర్థమైంది అక్కడ? నరుడుగా పుట్టినోడు మరణించాలి, మరణించిన వాడు పాతాళానికి వెళ్ళాలి, అంతే కదండి అక్కడ. పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవడంటే చనిపోయిన వెంటనే వెళ్ళవలసిన లోకమే పాతాళ. దాని పేరే మృతుల లోకం. ఏ లోకం అండి? మృతుల లోకం. ఈ విషయాన్ని మరి యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, చనిపోతే పాతాళానికి వెళ్ళాలి నాయన అని. దానికే మూడవ ఆకాశం అని పేరు. లోకం అంటేనే ఏం చెప్పాను నేను? ఆకాశం. చనిపోయిన వాళ్ళు వెళ్ళే లోకం పాతాళం, దానికి మూడవ ఆకాశం అని పేరు ఉంది. యేసుక్రీస్తు వారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారండి? అమ్మా, ఎక్కడికి వెళ్ళారు చనిపోయి? పరదైసుకు వెళ్ళారు, పాతాళ లోకంలో ఉన్న పరదైసుకి. అంతేనా?
సిలువలో దొంగతో అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. పరదేశం అంటే కింద ఉందా పైన ఉందా? క్రింద ఉంది. క్రిందకు వెళ్ళాడు ఆయన. భూమి యొక్క క్రింది భాగములకు పాతాళం అనగానే కొంతమంది ఎవరుకుంటున్నారు అంటే భూమి లోపల ఉందనుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఒక భక్తుడు క్రైస్తవ భక్తుడు ఏమి రాశాడు తెలుసా పుస్తకంలో? త్రవ్వకాలు జరుపుకుంటూ వెళుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మనుషుల అరుపులు వినబడుతున్నాయట. అమ్మో ఇక్కడ మనుషులు ఉన్నారు, నరకం ఉందని మనం పూడ్చుకుంటూ పూడ్చుకుంటూ వచ్చారని మళ్ళీ పోయి అక్కడ పడతానేవాళ్ళు. శాస్త్రవేత్తలకి ఈ మాట చెప్పడం నవ్వుకుంటారు. ఎవరండి భూమి లోపల మనుషులు ఉండడం ఏంటండి? భూమి లోపలి భాగం అగ్నిమయమై ఉందన్నది బైబిల్లో. భూమి నుండి ఆహారం పుట్టిన లోపలి భాగము అగ్నిమయమై ఉందంటే మనుషులు లేరు అక్కడ. మరుగుతోటకు అప్పుడప్పుడు చూడండి పర్వతాలు బ్రద్దలైపోయి లావా మంటలు వస్తుంటాయి. కానీ అక్కడ లేదు నరకం అనేది. భూమి ఎదురండి పరలోకం ఎంత దూరం అయితే ఉందో జాగ్రత్త వినండి, భూలోకము నుండి పరలోకం ఎంత దూరం అయితే ఉందో పైన ఆకాశ పంచు తెరవబడితే కానీ పరలోకానికి వెళ్ళం. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుంటుంటే ఏం తెరవబడింది? ఆకాశం అంటే పైన ఉన్నటువంటి అదంతా ఆ జలములతో కూడిన ఆకాశం అంటే తెరవబడింది. అంటే జలములు ఎటు ఏమైనా అటు ఇటు విడిపోయాయా? అవును. ఎర్ర సముద్రాన్ని పాయలు వేసిన దేవుడికి ఆటిని చేల్చడం పెద్ద గొప్ప సంగతి కాదు. ఆటిని తెరిచాడంటే పైనుంచి పరిశుద్ధాత్ముడు పావురం వలె వస్తున్నాడు ఆయన. ఇక్కడ నుండి పైన ఆకాశ పంచు ఎంత దూరం ఉందో దాన్ని దాటుకొని పోతే పరలోకం ఉంటుందండి. పాతాళం ఇటు రివర్స్లో వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి. కిందకైతే మళ్ళా క్రింద విశాలము క్రింద భాగంలో మళ్ళా అంచు ఉంటుంది. దాన్ని దాటుకొని పోతే పాతాళ లోకం ఉంటుంది. భూమి లోపల కాదు, భూమి ఒక బంతిలాగా ఈ విశాలంలో తిరుగుతుంది. దీంట్లో లేదు నరకం, మరొక లోకం అది. క్రిందనున్న ఆకాశపు అంచును చీల్చుకొని వెళ్ళిపోవాలి. అక్కడ ఉంటుంది పాతాళం. పాతాళానికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి, భక్తులైనా భక్తిహీనులైనా. అదేంటండి పాతాళం అంటే అంత నరకమని మేము అనుకుంటున్నామని మీరు అనుకోవచ్చు. పాతాళంలో అంత నరకమే కాదండి. అక్కడ మూడు ప్రదేశాలు ఉన్నాయండి. ఒకవైపు పరదేశం ఉంటుంది పాతాళ లోకంలో, ఇంకొక వైపు యాతనకరమైన చోటు ఉంటుంది. ఈ రెండు స్థలాలను వేరు చేస్తూ ఒక మహా అగాధం అనేది ఒకటి ఉందండి. బాగా వినాలి, పాతాళ లోకంలోనే చెప్తున్నాను. ఎందుకంటే రేపు మనం చనిపోతే వెళ్ళేది అక్కడికే. ఇప్పుడు మీరు ఈ పాట వెళ్ళేదనుకోండి, రేపు చచ్చిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్తాను డైరెక్ట్ పరలోకం వెళ్తాను అనుకుంటే నువ్వు కన్ను తెరిచేది అక్కడ కాదు, పాతాళంలో కన్ను తెరవాలి. అప్పుడు ఈ పాట మీకు అర్థమవుతుంది. ఓహో విజయరావు గారు చెప్పారు, ఇది నిజం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరదైసు అనేది పాతాళ లోకంలో ఉన్న ఒక భాగం. యేసుక్రీస్తు వారు ఒక జరిగిన యథార్థ గాథను చెప్పాడండి, కథ చెప్పలేదు. లూకాసు వార్త 16వ అధ్యాయము మనందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు. ఆ 19వ వచనంలో చూస్తే లూకా 16:19లో ధనవంతుడు ఒకడు ఉండును, అతడు ఓదారంగు వస్త్రాలు ధరించుకుంటున్నాడట భూమి మీద ఉన్నప్పుడు. సన్నపు నార బట్టలు ఇష్టపడ్డాడంట, ప్రతిదినము బహుగా సుఖపడుతూ బ్రతికాడట. ఒకరోజు చచ్చాడండి. అలాగే అదే ప్రాంతంలో లాజరు ఉన్నాడు, అతని ధనవంతుని ఇంటి వాకిట్లోనే పడి ఉన్నాడు. ముందు లాజరు చనిపోయాడండి. చనిపోయింది ముందెవరు? లాజరు. ఎందుకంటే లాజరికి ఆరోగ్యం బాగలేదండి, లాజరికి ఆరోగ్యం బాగోలేదు, చనిపోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకోవడం కంటే పరదేశికి వెళ్ళాడు. ఇప్పుడు తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ఈ లోకంలో అందరు చనిపోతారండి. ధనవంతులు చేస్తారు, దరిద్రులు చేస్తారు, భక్తులు చేస్తారు, భక్తిహీనులు చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు. బ్రతుకుండా ఉండడం, అందరం పోవడమే. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు మనం చనిపోతూనే ఉంటాం. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు బ్రతుకుంటే రెప్పపాటును మనం మార్పు నుండి వెళ్ళిపోతాం. ఇది సంగతి. ఇప్పుడు ఈ రెండు విషయాలు, ఈ ధనవంతుడి గురించి లాజరు గురించి చెప్పిన సందర్భంలో, ఈ లాజరేమో పరదేశికి వెళ్ళాడండి అబ్రహాము గారి ఉమ్మున ఆనుకున్నటకు. అంటే అబ్రహాము గారు ఆయన గుండెలకి సత్తుకున్నాడు అన్నమాట. తర్వాత ధనవంతుడు ప్రక్కనే ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళాడు? యాతనకరమైన చోటుకు వెళ్ళాడు. అక్కడ బాగా వినండి, ఆ
అక్కడ కాలిపోతూ కళ్ళెత్తి చూశాడంట. కళ్ళెత్తంటే పైకి కాదు, కళ్ళెత్తి అలా చూశాడు. చూస్తే ఆ ప్రక్కనే ఒక ప్రదేశంలో పరదేశులో అబ్రహాము గారు ఆయన రెండును ఆనుకొని వల్ల లాజర్ గారు కనిపించారు. కేకలేస్తున్నారు ఇప్పుడు. అంటే కేకలు వేస్తే వినబడే అంత దూరంలోనే ఆ లోకంలో వాళ్ళు ఉన్నారండి. ఏమని, తండ్రివైన అబ్రహామా నా ఎందు కనికరపడి తన వేలికొన నేలలో నుంచి నా నాలుగును చల్లార్చుటకు చూస్తే కనబడుతున్నాడు, దగ్గరలోనే కనబడుతున్నాడు. కానీ ప్రదేశం వేరు, ఇక్కడేమో కాలిపోతున్నాడు, అక్కడేమో ఆయన నెమ్మది పొందుతున్నాడు. ఇది ఎవరు చాలా మంది కథ అనుకుంటారు, కానీ బైబిల్లో ఎక్కడ కథలు లేవండి. పాతాల లోకంలోనే పరదేశం ఉంది, పాతాల లోకంలోనే యాతనకరమైన చోటు ఉంది. ఈ రెంటిని విడగొడుతూ ఒకటి ఉంది, మహా అగాధం. ఎక్కడి వాళ్ళు అక్కడికి మళ్ళీ ఎవరైనా జాలిపడి అక్కడ వాళ్ళ దగ్గర పోకుండా మధ్యలో ఏం పెట్టాడంట దేవుడు, అగాధం పెట్టాడు. రావడానికి కుదరదని ఆయన అన్నాడు అబ్రహాం గారు, మీ దగ్గరికి రావడానికి కుదరదు. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయేటప్పుడు ఆయన అన్నాడు శిలువలను బొమ్మతో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది. ఆ పరదేశు ఉన్న చోటే మూడవ ఆకాశం, అదే పాతాలు. ఒకసారి చూస్తారా, నిజంగా చాలా మంది ఇప్పటి వరకు అనుకున్నారు పరదేశు పరలోకంలో ఉంది, చనిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆలోచిస్తూ మరణించిన వాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా ఈ బిడ్డను పరలోకానికి చేర్చుకోవాలన్నారు. ముందు ఎనిమిది దిక్కులేవి, పరలోకానికి నీ రికమెండేషన్, వాణి వాణి క్రియల చొప్పునిచ్చేదది. నువ్వు అది ఎన్ని రానివాడు ముందు ప్రార్థన చేస్తే చేర్చుకో ప్రభువా అంటే ఊరికనే ఉందా, ఇక్కడ స్వీపర్ పోస్ట్ ఇవ్వట్లా అడిగితే దానికే దిక్కు లేదు. నీకు పరలోకం ఇస్తాడా మరి అడిగితే. చాలా మంది ఎలాంటి భ్రమలో ఉన్నారు తెలిసి, ప్రార్థన లేదు, మాకు ఒక అయ్యగారు ఉన్నాడు, నేను చచ్చిపోయినప్పుడు ఎలా వస్తాడు, ఆయన చేర్చుకోమంటాడు, నేను చేరిపోతాను అనుకుంటున్నారా. స్కూల్ కాదు అది, కళాశాల కాదు, ఇక్కడ క్రియలను బట్టి దేవుడు తీసుకునే లోకం అది. కానీ చనిపోగానే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఈరోజు ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్తాను నీకు, చనిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మూడవ లోకమైన పరదేశులోనికి భక్తులు వెళుతున్నారు, మూడవ లోకం పాతాళంలో ఎవరి దేవుని కోసం బ్రతకని వాళ్ళు యాతగాలమైన చోటుకు వెళుతున్నారు. ఇది జరుగుతున్న విషయం. ఒక్కసారి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారో చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి, ప్రతిదానికి బైబిల్ ఆధారం కావాలి కదా. అందరు చూడండి బైబిల్ రెండవ కొరింథీ 12:2 క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట ఎప్పుడట, ఈ పత్రిక రాయడానికి ముందు 14 సంవత్సరాలు అంతే కదండి. పత్రిక క్రీస్తు శకము సుమారుగా 65-70 ఆ ప్రాంతంలో రాశాడండి. దీనికి ముందు ఒక 14 సంవత్సరాలు అంటే అప్పటికే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అయిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు చెబుతున్న మాట ఏమిటంటే, చదవండి, మొదటి నుంచి చదవాలి. క్రీస్తునందే ఉన్నాడంట, అంటే క్రీస్తును నమ్మాడు, క్రీస్తు కొరకే బ్రతికాడు. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశం అని చూడండి, అండర్లైన్ చేయండి. అంటే ఆకాశాలు ఎన్ని ఉన్నాయమ్మా, ఇప్పుడు నేను పరలోకం మొదలుగన్నప్పుడు మొదలుగా లేదు కదా అని అనుకోవచ్చు. భూలోకం రెండవదని చెప్పినప్పుడు భూలోకం రెండవ ఆకాశం అని లేదు కదా, ఆకాశం ఉంది కానీ అది రెండవదని లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే మూడవ ఆకాశం అని రాయబడింది. ఏది, పాతాల లోకం. మూడవ ఆకాశం అనేది ఎవరి జాగ్రత్త వినండి, మొదటిది ఎప్పుడు దేవుడు వినండి. అమ్మా పైనుంచి లెక్క పెడతామా కింద నుంచి లెక్క పెడతామా, ఏదైనా లెక్క పెట్టాలండి. పైనుంచి వస్తుంటాం, 1, 2, 3 పైన కనుక 1వది పరలోకం, ఇది కిందంది పాతాళం భూమికి, కనుక అది 3వది. ఇప్పుడు మధ్యాకాశం ఏది చెప్పాలి. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తున్నాడంటే అందరూ పైకి చూస్తున్నారు, అసలు ఇక్కడికే వస్తాడు, ఇదే మధ్యాకాశం అంటే. అందుకే 3 లోకాలు మనమాలని పెట్టాను. పై చూస్తాడేంటి, పై కాదు మధ్యాకాశం అంటే 1 పరలోకం అయితే 3వది పాతాళం అయితే మధ్యాకాశం భూమే, భూలోకమే. ఇక్కడికే వస్తారు, ఎందుకంటే మనం ఉన్నది ఇక్కడే కాబట్టి.
నేను అక్కడక్కడికి వచ్చి అక్కడ ఆగిపోతాడు సెట్టింగ్ అనుకుంటున్నారేంటి, ఎక్కడికే వస్తాడు ఆయన. ఎంత వెర్రి బాగులలాగా మారిపోయారు ఈరోజు క్రైస్తవంలో చాలా మందికి ఈ విషయాలు తెలియదు. మధ్యాకాశం అంటే భూలోకం, మధ్యాకాశం అంటే భూలోకమేనండి. ఎక్కడికే వస్తాడు, నువ్వు ఉన్నది ఎక్కడ కాబట్టి, నేనున్నది ఎక్కడ కాబట్టి, నా యొద్దలు ఇంటికి మిమ్మల్ని తీసుకొని పోతానో కాబట్టి మన దగ్గరికి ఆయన రావాలి. ఇప్పుడు చదవండి, మూడవ ఆకాశమునకు కొనుకోబడింది. మూడవదంటే ఏంటి, అది పాతాళ లోకం. ఒక ఆయన అన్నాడు, మరి ఒకటో ఆకాశం రెండో ఆకాశం లేదు కదన్నా అన్నాడు. అప్పుడు నేనేమన్నాను తెలుసా, మూడవదని వెళ్ళి కనుక ఒకటి రెండు కూడా ఉంటది. అసలు ఒకటి వెళ్ళి ఎవరు మూడు ఎలా వస్తుంది? మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఎవరమ్మా ఈ అబ్బాయి అని అన్నారనుకోండి, ఎవరో వచ్చారు అబ్బాయి కనబడితే మీ అబ్బాయి, ఎవరు ఈ అబ్బాయి అంటే మా మూడో అబ్బాయి అని మీరు అన్నారు అనుకోండి, వాళ్ళు వచ్చి చెవి దగ్గరికి అంటే నీకు ఒకటో వాడు రెండో వాడు కూడా ఉన్నాడా అని అన్నారనుకోండి. మూడో వాడు అంటేనే ఒకటో వాడు రెండో వాడు ఉన్నాడని అర్థం చేసుకోవాలి నువ్వు. మళ్ళీ నా చెవి దగ్గరికి వచ్చి అంటే నీకు ఒకటో వాడు రెండో వాడు ఉన్నాడని, నీకు కనీస జ్ఞానం లేదు. మూడో ఆకాశం అంటేనే ఒకటోదండి రెండవదండి చెప్పేది మూడవది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారట చూడండి, మూడవది అంటేనే మూడవ లోకం, ఆకాశం అంటేనే లోకం, అది పాతాళ లోకం, దానికే మూడవ ఆకాశం అని పేరు. అదే మృతుల లోకం, మరణించిన వారు వెళ్ళే లోకం. ఈయన ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడే చనిపోయిన ఆయన మూడవ ఆకాశానికి పోరంట. ఇప్పుడు మీరు చెప్పండి, చనిపోయిన భక్తులంతా వెళ్ళవలసిన లోకం ఏది? మూడవ లోకం. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఒక గొప్ప సంగతం ఇది. ఇప్పుడు చదవండి, పరదేశి ఎక్కడుందో, అతడు శరీరముతో కొనిపోబడను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను, అతి మనుషుని నేను ఎరుగుదును. అంటే పోయింది మూడో ఆకాశం, అక్కడే ఉంది పరదేశు. జాగ్రత్తగా వినాలి, పోయింది ఎన్నో ఆకాశం ఉంది, మూడో ఆకాశం ఉంది, మూడో లోకం, అక్కడే ఉంది పరదేశు. చాలా మంది ఏం చెబుతున్నారు తెలుసా, యేసుక్రీస్తు వారు మరణం నుంచి మూడో రోజు వెళ్ళేటప్పుడు సెట్టింగ్ అంత వేసుకుని అక్కడ పెట్టాడు పరదేశం అన్నారు. సెట్టింగ్ నువ్వు పెడితే కుదరదు, ఆయన పెట్టాడు నువ్వు చెబితే అలా. వైద్యులు ఎక్కడ ఉండాలా? ఒక ఆయన అన్నాడు, చెరను చెరగా తీసుకుని, చెర అంటే తెలుసా నీకు, పాపమే చెర, పాపమనే చెరలో ఉన్నారు ఒకప్పుడు. దేవుని పిల్లర, ధర్మశాస్త్రంలో ఒక చెర, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చేయి ఏమి లేకుండా చేసింది ఏంటంటే ధర్మశాస్త్రం అనే అడ్డుగోడ లేకుండా చేశాడు, తొలగించాడు. ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్న వాళ్ళని విడిపించాడు ఆయన. చెరను చెరగా తీసుకుని పోయాడంటే దాన్ని బంధించేసి, ఒక లేదు నాయన ఈ ధర్మశాస్త్రం కింద మీరు లేరు, నేను ఇచ్చే క్రొత్త నిబంధన ప్రకారంగా మీరు బ్రతకండి చెప్పాడు. అది అర్థం చేసుకోలేక పరదేశం తీసుకుపోయి పరలోకంలో పెట్టాడని ఎప్పటికే చెప్తున్నారు చాలా మంది. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, యేసుక్రీస్తు వారు మూడవ రోజు తిరిగి లేచి వెళ్ళిపోయిన చాలా సంవత్సరాల తర్వాత పౌలు గారి పత్రిక రాశాడు. మూడవ ఆకాశానికే భక్తుడు వెళ్ళాడు, పరదైసులోనికి వెళ్ళాడు. ఏమన్నా అక్కడ చదవండి, పరదైసులోనికి వెళ్ళి వచనప శక్యము కాని మాటలు వినను. ఈ పరదైసు అనేది ఇప్పటికీ జాగ్రత్తగా, ఇప్పటికీ పరదైసు మూడవ ఆకాశంలోనే ఉంది. ప్రియులారా, చనిపోతే మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే కిందకి, పైకి కాదు, పైకి కాదండి. నేను ఇప్పుడు చెప్తాను క్రమం చెప్పండి, చూడండి. ముందు మనం ఎక్కడున్నామని ఉన్నాం, పరలోకంలో, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడండి, పాతాళ లోకంలో పరదేశికి వెళ్ళాడు దొంగలు తీసుకొని. మళ్ళీ అక్కడి నుంచి పరలోకం కాదండి, మూడో రోజు మళ్ళీ అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత మగ్ధులైన మరి ఆయన ముట్టుకోకపోతే, ఆయన పాదాలు పట్టుకోబోతే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఇంకా నా తండ్రి వద్దకు వెళ్ళలేదు, ఎక్కిపోలేదు, ఎక్కిపోలేదు అంటే పైన ఉన్న పర్లేదు, ఎక్కలేదు, కింద నుంచి వచ్చా, పైకి వెళ్ళా, మనం ముట్టుకోవద్దు అన్నాడండి. అంటే ఈయన మూడు దినాలు ఉన్నది ఎక్కడంటే పరదైసులో ఉన్నాడు. ఆ తర్వాత శిష్యులకు కనిపించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇది ప్రయాణం, మనందరి ప్రయాణం కూడా ఇదే. యేసుక్రీస్తులాగా పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ చనిపోతే మనం వెళ్ళాల్సింది పాతాళంలో పరదేశ్. భక్తులమైతే భక్తిగా బ్రతికితే, యేసుక్రీస్తు వారు చెప్పినట్టు బ్రతికితే పరదేశ్కి వెళ్తాం. పరదేశ్కి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు వస్తారు, అప్పుడు మళ్ళా
ఆయన కలుసుకోవడానికి ఇక్కడికి మళ్ళా వస్తాం. ఇక్కడి నుంచి ఆయన మనల్ని తీసుకొని పోతాడండి. ఇప్పుడు మీకు మాట చెప్తాను, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్దట? మత్తయి సువార్త 27:34లో ఆయన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏమండి ఎంత మంచి మాటలు చూడండి. 27:34లో అప్పుడు రాజు, అంటే రాజు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. రెండవ రాకడలు, అప్పుడంటే రెండవ రాకడలు వచ్చినప్పుడు తన కుడివైపున, అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రెండవ రాకడలో చనిపోయిన వాళ్ళంతా పోగవుతారండి. భక్తుల్ని భక్తిహీనులు వేరు చేస్తారండి దూతలు. కుడివైపున కొంతమందిని, ఎడవైపున కొంతమందిని. కుడివైపున గొర్రెలు, ఎడవైపున మేకలు అన్నాడు. ఇప్పుడు కుడివైపున ఉన్న వారిని చూచి ఆయన అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. అప్పుడు అంటాడు, ఎప్పుడు? రెండవ రాకడలు ఆయన వచ్చినప్పుడు. మరి అప్పటి వరకు ఎక్కడ ఉండాలి మనం? మూడవ ఆకాశమైన పరదేశులో ఉండాలి. మన దేవుని పిల్లలు చనిపోయిన చనిపోయినట్టు పరలోకానికి వెళ్తే అది నిజంగా ఏమండి? అది దేవునికి, దేవుడు అనుకున్నాడు ఇది న్యాయం కాదు. చనిపోయిన చనిపోయినట్టు పరలోకం వెళ్ళడం లేదు. అందరూ ఒకసారి వెళ్ళాలి పరలోకానికి. ఇప్పుడు యేసుక్రీస్తు రావాలి. ఆయన వెళుతూ వెళుతూ అన్నాడు, నేను మీరు స్థలము సిద్ధపరచ, ఇప్పటికీ సిద్ధపరుస్తున్నాడని, ఇంకా అది కంప్లీట్ అవ్వలా. నీకు స్థలము సిద్ధపరచని వెళుతున్నాను, సిద్ధపరిచిన ఎడలా నేనుండి స్థలంలో నీరులో ఉండిలాగున మరలా వచ్చి నా ఎదురుండకు మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నట్టు చెప్పి రెండు ఏడు సంవత్సరాలు అయింది ఇంకా రాలా. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళంతా, ఆయన వస్తేనే నన్ను వెళ్ళేది, కానీ చాలామంది వెళ్ళిపోయారు పరలోకానికి. అమ్మా నీ కొడుకు పరలోకానికి వెళ్ళాడు, నువ్వు బాధపడొద్దు, నీ కూతురు పరలోకానికి వెళ్ళింది, బాధపడొద్దు అని చెప్తున్నారండి. ఆ మాటే తప్పు. పరదేశుకు వెళ్ళాలి. దాని పేరేంటి తెలుసా? విశ్రాంతి పొందే చోటు. ఇప్పుడు మీకు అర్థం కావడం ఒక మాట చెప్తాను. విశ్రాంతి పొందే చోటు అంటే విశ్రాంతి గదులు ఉంటాయి చోట. ఎక్కడ? మనం దూర ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ట్రైన్లో ప్రయాణం చేయాలనుకోండి, ట్రైన్ టికెట్ తీసుకున్న తర్వాత మనం రైల్వే స్టేషన్ వెళ్తాం. ఇప్పుడు రైలు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? విశ్రాంతి గది ఉంటుంది, ఉంటుందా? మీరు వెళ్ళారు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళారమ్మా? విశ్రాంతి గదులు ఉంటాయి. ఆ విశ్రాంతి గదులు విశ్రాంతి తీసుకుంటూ కూర్చొని ఎదురు చూడాల. దేనికోసం? వచ్చే రైలు కోసం. అలాగే పరదేశులో విశ్రాంతి పొందుతూ యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఇది విషయం. యేసుక్రీస్తు వారు వస్తే తప్ప ఆయన యొద్దకు వెళ్ళడానికి మనం వెళ్ళడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు కంటే ముందులోని వెళ్ళలేదు, తర్వాత వెళ్ళలేదు. చాలామంది ఒకిద్దరు పేర్లు చెప్తారు. ఎవరి పేర్లు? హనోకు, ఏలియాలు మరణము చూడకుండా వెళ్ళారని చెప్తున్నారు. మరణం చూడకుండా కాదు, ఏ మరణం? అది రెండో మరణం. రెండు మరణాలు ఉన్నాయి. మరణం అనగానే శరీర మరణం అనుకున్నారు. హనోకు గారు మరణించారని బైబిల్లో ఉండండి, చూస్తారా? హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 11:5 హనో గారి గురించి చదవండి. త్వర త్వరగా చదివితే కొన్ని మాటలు చెప్తాను. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండినట్లు. ఏం చూడకుండినట్లు? మరణం అంటే ఏ మరణం అండి? అది రెండవ మరణం అండి. శరీర సంబంధమైన మరణం కాదది. అది అందరికి వస్తుంది. మరణము చూడక బ్రతుకున్నారని ఎవరని బైబిల్లో ఉంటే, హనోకు మరణించలేదని నువ్వు చెబితే బైబిల్కు విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకు అతను చూడని మరణం ఏదంటే రెండవది. ఏమండి నేను ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఆ మరణాన్ని చూడమండి. రెండవది, మరణములో నుండి జీవములోనికి దాటటం మనం, దాన్ని చూడం. నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. అంటే మరణం లేదు, మరణం చూడవు నీవు, అదే నరకం. దాన్ని చూడలేదు హనోకు. నిజంగానే శారీరకంగా మరణించలేదు అనుకున్నారు. నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాలి. మరణించాడో లేదో 13 చూడండి, కిందకు రండి. అక్కడ అదే అధ్యాయంలో 13 వీరందరంటే ఎవరంటే నాకు చెప్పండి. 4 హేబేలు ఉన్నాడండి చూడండి అక్కడ. 5 ఎవరున్నారండి? హనోకు ఉన్నాడండి. 7 ఎవరున్నారండి? నోవంగారు ఉన్నారండి.
ఎనిమిది తొమ్మిది వచనాలు ఎవరున్నారండి? అబ్రహాము ఇసాకు యాకోబులు ఉన్నారండి. పదమూడు వచనం చూడండి ఇప్పుడు, వీరందరంటే హెబెలు హలోకు నోవాహు అబ్రహాము ఇసాకు యాకు అంటే పైన చెప్పిన వారందరని అర్థం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అంటే పరలోకమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఎక్కడ ఒప్పుకున్నారు? భూమి మీద ఉన్నప్పుడే ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అంటే ఏం చేయండి? మృతి నొందాడు కాదు, మృతి నొందిరి అంటే ఆ పైన లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పరేమండి? ఆ పైన లిస్టులో ఉన్న పేర్లన్నీ వాళ్ళందరూ ఏమయ్యారు? మృతి పొందారని బైబిల్లో ఉంటే అనోకు మరణించలేదండి, శారీరకంగా మరణించకుండానే వెళ్ళిపోరాట. ప్రతి ఒక్కళ్ళు శరీర సంబంధమైన మరణాన్ని పొందాలి. ఏలియా అగ్ని రథములలో ఆయన వెళ్ళిపోవడం బైబిల్లో ఉంది. అసలు అగ్ని అని అంటేనే అర్థం చేసుకోవాలా, అగ్నిలోకి వెళ్తే మన శరీరం తట్టుకోదు ఉండదు. ఒక ఎవరు మరణించగానే ఆ ఆత్మ వెళ్ళిపోవాలి తప్ప శరీరం ఉండదండి, బోర్డు వెళ్ళిపోతుంది. అందుకే అగ్ని అనే పదాన్ని ఉపయోగించాడు, అగ్ని రథములు అగ్ని గుర్రములు. మీరు జాగ్రత్తగా బైబిల్ పరిశీలిస్తే ఏమండి, ప్రతి మనిషి మరణిస్తున్నాడండి. యేసుక్రీస్తుకే మరణం తప్పలేదు. నేను ఒక మాట అడుగుతాను, యేసుక్రీస్తు చనిపోయాడు, హనోకు ఏలియాలు చనిపోకుండానే పరలోకానికి వెళ్ళారండి, ఎవరు గొప్పలు అవుతారు? మీరు చెప్పండి. హనోకు ఏలియాలేమో మరణం చూడకుండానే పరలోకానికి వెళ్ళారని చెప్తే, యేసుక్రీస్తు ఏమో చనిపోయి పరలోకానికి వెళ్ళారని చెప్తే ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? అందులో హనోకు ఏలియాలే గొప్పవాళ్ళు అవుతారు. యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయనకే మరణం తప్పలేదంటే వాళ్ళు కూడా మరణించారని అర్థం. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించుకుని ఉంటే మీకు ఆ డౌట్ ఉంటే మా దగ్గరికి నన్ను చెప్తాను, మన వివరంగా మీరు వెళ్ళకూడదని మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. తప్పుడు మాటలు విని నమ్మకండి ప్రియులారా, బైబిల్లో ఎన్నో వాస్తవాలు. అందుకే మూడు లోకాల మర్మాలని చెప్పాను. ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. యోహాను సువార్త 3:13 చదవండి, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు చూడండి. యోహాను సువార్త ఆయన నోటి నుంచే చూడండి, అనోకేలియాలు వెళ్ళారని మీరు తెలుసుకోవచ్చు. యోహాను 3:13 ఏమన్నా యేసుక్రీస్తు కంటే ముందే కదండి మోసేలియాలు ఈ లోకం నుంచి పోయింది. ఆ చూడండి ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉన్న మనుషు కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడును? నమ్ముతారా యేసుక్రీస్తు మాట? వాళ్ళు పోయిన తర్వాతనే కదండి యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చింది. పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడును? ఒకవేళ హనోకు ఏలియాలు పరలోకానికి వెళ్తే హనోకు ఏలియాలు తప్ప ఎవడు ఎక్కిపోలేదని చెప్పేవాడు. ఎవరు వెళ్ళలేదండి, ఒకే ఒక్కడు వెళ్ళాడండి పరలోకానికి, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రి కృపారసి మన ఆశీనుడై ఉన్నాడండి. ఇక ఎవరైనా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే. మరి హనోకు ఏలియాలు ఎక్కడ ఉన్నారు? పరదేశులో ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు వాళ్ళు. ఏమండి మరొక మార్చాలి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మీకు నిజం చెప్పాలి. ఏమండి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 34వచనం. దావీదు త్వర త్వరగా తీరు, 2వ అధ్యాయం 34వచనం చదవండి. అంటలేం చేయండి అక్కడ, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఈ మాట చెప్పింది ఎవరు తెలుసా? మొదటి శతాబ్దంలో పెంతకొస్తు పండుగ దినాన పేతురు గారు చేసిన ప్రసంగంలో దావీదు పరలోకమునకు, పరలోకం ఎక్కడుంది? ఎక్కిపోవడం అంటే పైన ఉంది, పరలోకానికి ఎక్కిపోలేదు దావీదు గారు. ఇప్పుడు మరి ఇప్పుడు చనిపోయిన భక్తులంతా దావీదు గారు కానీ గొప్పవాళ్ళ చెప్పండి, ఆయన ఎక్కిపోలేదంట, ఈయన ఎక్కిపోలేదని చెబుతున్నారు. బైబిల్ ఎన్ని వాస్తవాలు ఉన్నాయి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. యేసుక్రీస్తే దావీదు కుమారుడు అని పిలవబడాడు, ఆయనకి ఎంత సాక్ష్యం ఉందండి? దేవునికి ఇష్టానుసారుడైన మనుషులు ఇంతవరకు పరలోకానికి ఎక్కిపోలేదు. మరి ఎక్కడున్నాడు? పరదేశంలో నెంబర్ పొందుతున్నాడు ఆయన. హెబ్రీ పత్రిక 11:10 చూడండి, అబ్రహాము గారి గురించి ఉంది. హెబ్రీ పత్రిక 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడమై ఉన్నాడో పునాదులు గల ఆ పరలోకము పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూపులోనే ఉన్నాడంట. ఇంకా ఎక్కడున్నాడమ్మా? ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ? పరదేశిలో ఉంది. ఆ పరదేశిలో ఉండే కదండి అబ్రహాము అందరిని గుండెలు కత్తుకున్నాడు లాజర్ని. రండి అయ్యా రండి,
పరదేశంలో హెడ్ ఎవరు? పరలోకానికి హెడ్ ఎవరు? తండ్రి. విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు. హెబ్రీ పత్రికలో విశ్వాస వీరులు ఉన్నారు కదండి, వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళారని ఏమి చెప్తున్నాడు పౌలు గారు చూడండి, 11:39 ఎంతమంది గురించి చెప్పాడండి విశ్వాసుల పేర్లు ఆ హెబ్రీ పత్రిక 11:39 విశ్వాస యోజులు విశ్వాస వీరులు వీళ్ళంతా, వీళ్ళ గురించి చెబుతూ అందరు చూడండి 39 11:39 వీరందరూ అంటే పైన చెప్పబడిన భక్తులందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం, మంచి సాక్ష్యం ఉంది వాళ్ళకి, సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా. ఎంత ప్రేమ గల దేవుడు అండి ఆయన. అంటే పరలోకానికి ఎవరు పడితే వెళ్తాను కుదరదు, అందరూ ఒకేసారి వెళ్ళాలి. అది మనము లేకుండా సంపూర్ణులు అంటే దాన్ని అనుభవించకుండా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాని అంటే పరలోకమును ముందుగానే సిద్ధపరచను. కనుక వీరు అంటే ఈ హెబ్రీ పత్రికలో ఉన్న ఈ విశ్వాస వీరులు అవునండి. ఎంతమంది ఉన్నారండి ఆ 32:32 చూడండి అక్కడ. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుట సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, సింహములను మోయించిరి, అగ్ని బలమును శద్రక మెషక్ అభ్యర్థులు, అగ్ని బలాన్ని చల్లార్చిన వాళ్ళు, సింహముల నోరు మోయించింది ఎవరు? దానియేలు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళలేదంట పరలోకానికి. ఇప్పుడు చదవండి వీరందరూ 39 తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు అంటే మన అందరి కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరచను. కనుక వీళ్ళు ఆ వాగ్దాన ఫలమును అంటే వెళ్ళారా పరలోకం అనుభవించలేదంటే ఇంకెంతవరకు వెళ్ళలేదండి. అక్కడ స్థలాలు ఇంకా సిద్ధపరచబడుతున్నాయి, మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది పరలోకం. నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరిచిన తర్వాత వస్తానన్నారు యేసుక్రీస్తు వారు. అప్పటి వరకు భక్తులు ఎక్కడ ఉండాలి? పరదేశంలో ఉండాలి, పరదేశంలో ఉండాలండి. ఆ వాగ్దాన ఫలమును అనుభవించలేదంటే చాలా మంది అంటారు వాగ్దానం అంటే ఇది కాదులేండి పరలోకం కదన్న అంటారు. యోహాను 1:25 చూడండి వాగ్దాన ఫలం అంటే ఏంటి, వాళ్ళు అనుభవించింది ఏంటి చూడండి ఒకసారి. నిత్య జీవమును 1 యోహాను 2:25 నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు క్రైస్తవులైన మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవమే వాగ్దానం. ఆ నిత్య జీవము ఆ వాగ్దాన ఫలమును వాళ్ళు అనుభవింపలేదు. అంటే పరలోకానికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. రెస్ట్ తీసుకున్నారు ట్రైన్ కోసం. ఎలాగైతే విశ్రాంతి గదిలో ఉండి ఎదురు చూస్తారో అలానే చూస్తున్నారు భక్తులంతా యేసుక్రీస్తు రాక కోసం. హేబేలు మొదలుకొని హెబ్రీ పత్రిక 11:11 హేబేలు నుంచి స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి విశ్వాసం ఆయనే కదండి. భూమి మీద మొట్టమొదటి మరణించింది ఆయనే. అక్కడ నుండి ఇప్పటి వరకు యేసు వచ్చేంత వరకు విశ్రాంతి పొందే చోటులోనే ప్రతి భక్తుడు ఉండాలి. దేవుడి కోసం బ్రతకని వాడు యాతనకరమైన చోట్ల అంటే నరకంలో ఉండాలి. ఏం చేస్తున్నారండి వీళ్ళంతా అక్కడుండి? చూస్తారా ఒకసారి ప్రకటన గ్రంథం 6:9 చివరి మాట ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 6:9 యేసుక్రీస్తు వారట 5వ ముద్ర ఇప్పారంటే ఏం జరుగుతుందో చూడండి. సమయంలో దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూశారట. ఏమండి పరలోక దర్శనం చూస్తున్నాడు కదండి యోహాను గారు. దేవుని వాక్యము నిమిత్తమును సాక్ష్యము నిమిత్తమును వధించబడ్డ వాళ్ళంట, అంటే అతసాక్షులైన వాళ్ళు, దేవుని పిల్లలైన వాళ్ళట. ఎక్కడున్నారట అండి? బలిపీఠము క్రింద. వాళ్ళు బలైపోయింది ఎక్కడండి? వాళ్ళు బలైపోయింది బలిపీఠం ఏదంటే వాళ్ళకి భూమే, భూమి మీద బలైపోయారు. ఇప్పుడు బలిపీఠము క్రింద ఉన్నారట వాళ్ళు, అంటే భూమికి క్రింద. భూమికి క్రిందన లోకం ఏది చెప్పరేమండి? అదే పాతాళం. అందుకే అక్కడ ఆ పదం ప్రయోగించబడింది. బలిపీఠము క్రింద చూచి తిని పరలోక దర్శనంలో పరలోకం కనపడుతుంది, భూమి కనపడుతుంది, పాతాళ లోకంలో కూడా కనపడుతున్నారు. అంతా దర్శనంలో చూస్తున్నాడు ఆయన.
జరుగుతున్నది జరగబోయేది అన్ని చూచి తిని ఆ బలిపీఠం క్రమమున్న ఈ ఆత్మలు వీళ్ళు అంటున్నారట వారు దేవుడికి ప్రార్థన చేస్తూ నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాకయ్యా ఇంకా తీర్పు తీర్చవు ఈ లోకానికి మా రక్తం అంటే ఏంటి తెలుసా జగ్గేపేట నుంచి ఇక్కడికి వచ్చానండి గంట సేపు నుంచి చెప్తున్నాను ఇప్పుడు నా రక్తం ఏమైపోయింది ఖర్చు అవుతుంది చెమట రూపాయలు అదే అన్నారు వాళ్ళు మా రక్తం నిమిత్తం అంటే మా రక్తం ఖర్చు పెట్టి దేవుని మాటలు నీ మాటలు చాలా మందికి చెప్పావు కానీ వాళ్ళు నమ్మరయ్యా అందుకే మా నిమిత్తము మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయమన్నారు ప్రతిదండన అంటే ఏంటి చంపమంటున్నారు వాళ్ళు చంపేయి చెప్పినా వెళ్ళరు నీకంటే నేను ముందు వెళ్ళాననుకోండి ఒకవేళ పరదేశ్కి చనిపోయి నేను వెళ్ళాననుకోండి నేను అడిగేది కూడా ఇదే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక ఇంకా తీర్పు తీర్చవు ఆయన రావాలి కదా మరి యేసుక్రీస్తు ఎందాక తీర్పు తీర్చవు మా రక్తం నిలబడితే నా రక్తాన్ని ఖర్చు పెట్టి నేను ఎన్నో ప్రాంతాలకు నేను వాక్యం చెప్పా బలిసిపోవాలని కూడా చెప్పా కానీ వాళ్ళు నమ్మరయ్యా తీసేయి లేపేయి ప్రతిదండలు చేయమని అది అర్థం వాళ్ళు చెప్పినా వినే రకం కాదు అబద్ధాలైతే బ్రహ్మాండంగా నమ్ముతారు నిజాలు చచ్చినా నమ్మరు అందుకే పోతారు నరకాన్ని మారత్తుల నిమిత్తము భూనివాసులకు భూనివాసులకు అంటే ఇంకా బ్రతుకుతున్న వాళ్ళకి ప్రతిదండన చేయదేంటి తీర్పు తీర్చడం బిగ్గరగా కేకలేస్తున్నారు అప్పుడు దేవుడు ఏమన్నారు చూడండి తెల్లని వస్త్రాలు ఉన్నాయంటే పరదేశంలో వెళ్ళిపోయినండి పరదేశంకి వెళ్ళిపోయి ఇక్కడ ఏ రంగు చేసుకున్నా పర్లేదమ్మా పరదేశంలోకి వెళ్ళితే అందరూ తెల్లని వస్త్రాలే వస్తాయి తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడను మరియు వారి వలె చంపబడబో వారి లెక్కయు అంటే వాళ్ళలాగా కొంతమంది ఇంకా భూమి మీద ప్రాణం పెట్టుకున్నారంట దేవుని కోసం చంపబడబో వారి లెక్కయు సహదాసుల యొక్క లెక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెము కాలము మీరు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోండి అయినా టైం అయిపోలా ఇంకా టైం ఉంది అంటున్నాడు దేవుడు అంటే దీనికి అర్థమైనా చెప్పమంటారా బలిపీఠం క్రింద అంటే పాతాల లోకంలో ఉన్న ఈ ఆత్మ దేవునికి మొరపెడుతుంటే దేవుడు అన్నది ఎలాగ విశ్రాంతిలో ఉన్నారుగా మీరు ఆగండి ఎదురు చూస్తున్నాడంట అబ్రహాం ఎక్కడి నుంచి ఆ పరదేశంలో నుంచే ఎదురు చూస్తున్నాడు దావీదు గారు పరలోకానికి ఎక్కిపోకుండా అక్కడి నుంచే ఎదురు చూస్తున్నాడు వాళ్ళు చేసే ప్రార్థన ఏది వాళ్ళు చేసేదేనండి ఆయన అంటున్నాడు మీలాగ ఇంకా ప్రాణం పెట్టుకుని బోళ్ళని మొన్న ఉన్నారు బోళ్ళు అంతమంది సేవకులు ఉన్నారు వాళ్ళందరి లెక్క ఉంది నా దగ్గర ఆ లెక్క పూర్తయ్యేంత వరకు భూమి మీద నా కొరకు ఎంతమంది బ్రతకాలో ఎంతమంది ప్రాణత్యాగం చేయాలో వాళ్ళ లెక్క మొత్తం ఇవ్వాలి పూర్తవ్వాలి మణిపూర్లో చూడండి ఎంతో మంది దేవుని పిల్లల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దేవుని లెక్కలో ఉంది మరి వాళ్ళందరూ కూడా దేవుని కోసం అపసాక్షులు అవ్వాలని లెక్క పూర్తవ్వాలి ఆ లెక్క పూర్తి అయ్యేంత వరకు మీరు కొంచెము కాలము ఏం చేయమన్నాడు ఎలాగ విశ్రాంతి తీసుకున్నారు కదా అక్కడ ఉన్నాండి మరి ఎందుకు ఎదురు చూస్తున్నారని అక్కడ ఉందంటే పరలోకం చాలా గొప్ప లోకం ఉన్న సంగతి తెలుసు ఇప్పుడు పోవాలా ఎప్పుడు పోవాలా తొందర ఎవరు పడితే వాళ్ళు పోయేది కాదు పరలోకం ఏమండి ఒక మంచి ఇల్లు పెట్టారనుకోండి మనకంటే ముందు ఏమన్నా పంపిస్తే దాన్ని ఏం చేస్తారు ఇంటిని పాడు పాడు చేశారు పడతారు మాసిపోయిన దాంట్లో పంపాలని అనుకోవాలా దేవుడు అందరూ ఒకేసారి అడుగు పెట్టాలి నా పిల్లలు అందుకే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కుడివైపున ఎడవైపున ఉంటే అప్పుడు విలుస్తాడు నా తండ్రి చేత పరలోకం ఉన్నాడు తెలవటం కాదు మళ్ళీ అక్కడ మళ్ళీ ఉన్నోడు వచ్చి ఎందుకు తెలవాలి మళ్ళీ పరలోకానికి వెళ్ళలేదు కనుక ఆయన రెండవ రాకంలో వచ్చినప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిందంటే ఇప్పటికీ సిద్ధపరచబడుతుందని అర్థం ఆ రాజ్యమును మీరు ఇప్పుడు స్వతంత్రించుకోండి అన్నప్పుడు అందరూ ఒకేసారి వెళ్ళాలి పరలోకానికి దావీదు గారితో కలిసి వెళ్తాం అప్పుడు మనం అబ్రహాము గారితో కలిసి వెళ్తాం అంతేగాని ఎవరంతా వాళ్ళు పోయి అక్కడ పరలోకంలో అదంతా తిరిగి హ్యాపీ మనకంటే ముందే అదన్నీ అనుభవించడానికి కుదరదు అది కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా జరుగుతుంది అందరూ ఒకేసారి వాళ్ళు మనము లేకుండా అందుకే పౌలు గారు ఏమన్నాడు తెలుసా మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కావడానికి వీలు లేదు మనం ఉండాలి అందరం ఒకేసారి పరలోకానికి వెళ్ళాలి అదే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన రాకుండా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి అస్సలు వీలు
లేదండి. మనలో ఉంది క్రైస్తవ్యం. అందుకే మనం ఈ సత్యాలు చెప్పాలి, మన నేత్రములను వెలిగించాలి. ఎంతవరకు పరలోకానికి ఎవరు వెళ్ళలేరు, మూడవ లోకమైన పాతాళములోనే ఉన్నారు. అది మూడవ ఆకాశం, అందులోనే ఉండి పరదైసు. అక్కడే ఉండాలి భక్తులు. దేవుని నమ్మని ప్రతి ఒక్కడు అక్కడే ఉండడం పాతాళంలో యాతనకరమైన చోటు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రేపు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా పర్మనెంట్గా వెళ్ళారు ఆ నరకానికి. మళ్ళీ అక్కడికి అగాధంలోకి వెళ్ళిపోతారు, ఆ యాతనకరమైన అగాధ స్థలంలో వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని కోసం భూమి మీద ఉన్నంతకాలం యేసుక్రీస్తులాగా బ్రతకండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారానే తప్ప, అంటే నేను వచ్చి తీసుకెళ్ళాలి నాలాగా బ్రతికితే తప్ప. ఎవరినో తండ్రి వద్దకు వెళ్ళడానికి వెళ్ళేది. కాబట్టి ఇంత వివరణ విన్న తర్వాత మీరు ఈ సత్యాన్ని నమ్మండి. కావండి పరదేశాలుగానే ఏదనుకోగలరు, అది విశ్రాంతి పొందే చోటే. కానీ పరలోకం అంతకంటే అద్భుతమైన లోకం. మళ్ళీ మధ్యలో చెప్పాను, పరలోకంలో ఏముందో పైన వాటి మీదను మనసు పెట్టుకున్నామని మాట్లాడాను. అద్రిపోయే ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో ఉంది, బైబిల్ విజడం అనే యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇలాంటి అద్భుతమైన పాఠాలు ఎన్నో చెప్పాను. కనుక చనిపోయిన వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. యేసుక్రీస్తు వారు వస్తేనే పరలోకానికి మనం వెళ్ళాలి. ఇది ముల్లోకాల సంగతి. అందుకే ఈ విషయాలు తెలియదు కనుక సమాజానికి మూడు లోకాలు మరణాలని పేరు పెట్టాం.